విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల సమ్మెలో భాగంగా సిఐటియు కార్మిక సంఘాలు స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి మెయిన్ రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం బోసుబొమ్మ జంక్షన్ వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్వై నాయుడు మాట్లాడుతూ, దేశంలో కార్మిక వర్గం నష్టం చేసే విధానాలు ఆపకపోతే మోడీ మెడలు వంచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్మిక వర్గ ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం ఆపాలని, కాంట్రాక్ట్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని, బ్యాంక్ రైల్వేలను ప్రైవేటీకరణ చేయకూడదని తెలిపారు. ఈ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఏఐటియుసి, సిపిఎం, సిపిఐ కార్మిక సంఘాలన్నీ పాల్గొన్నాయి. కార్మికులు ఎవరికి హక్కులు ఉండకూడదు అంటున్నాడు. హక్కులు ఉండకూడదా? ప్రతి గ్రామం నుంచి, ప్రతి పట్టణం నుంచి, ప్రతి నగరం నుంచి మోడీ చెవుల్లో వినే విధంగా మన ప్రదర్శన ఉండాలి, మన ఆందోళన ఉండాలి. ఎందుకంటే ఈరోజు 2వ సారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ కార్మిక హక్కులు ఉండకూడదని చెప్తున్నాడు. వాళ్ళకి మాత్రం హక్కులు ఉండాలి, ప్రజాప్రతినిధులు మాత్రం చట్టాలు ఉండాలి, వాళ్ళకి మాత్రం పెన్షన్లు ఉండాలి. ఈ దేశంలో ఏ ఉద్యోగికి, ఏ కార్మికుడికి, ఏ అసంఘటిత రంగ వర్కర్కి ఈరోజు చట్టాలు ఉండకూడదు. మరి మోడీ చట్టాలను నాశనం చేస్తుంటే మరోపక్క మోడీకి నేను తందాను తానని జగన్ గారికి 60 ఏళ్ళకి బలవంతంగా ఈరోజు రిటైర్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మున్సిపల్ కార్మికుడికి 60 ఏళ్ళ వయసు రావడం పాపం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. 60 ఏళ్ళు వస్తే రిటైర్ చేస్తావా? నువ్వు మాత్రం 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 సంవత్సరాల వరకు రాజకీయాల్లో ఉంటావా? కార్మిక వర్గానికి ఒక నీతి, నీకు ఒక నీతి అని చెప్పేసి ఈ సమ్మె సందర్భంగా ఈరోజు హెచ్చరిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈరోజు ఈ సమ్మె కనువిప్పు కావాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు సమ్మె చేయడం అంటే ఎదుల్లో వీధుల్లో గెంతి తిరగడం కాదు, కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలు కోల్పోయాం. కోట్లాది రూపాయలు ఈరోజు జీతం